Hi friends అందరు నమస్కారం రేపు రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ అనేవి ఎవరెవరికి ఏ జిల్లలు ఇస్తున్నారు ఎంతెంత అమౌంట్ కట్టాలి ఎలా పేమెంట్ చెల్లిస్తారు అలాగే ఈ వాహనాలతో వాలంటీర్లు అనేవారు ఈ సరుకులను ఏ విధంగా డెలివరీ చేస్తున్నారు దాంతోపాటుగా డెలివరీతో పాటుగా ఈ డ్రైవర్ల బాధ్యతలు ఏంటి ఇలా క్లియర్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిబ్రవరి నుంచి రేషన్ సరుకులను ఏ విధంగా డెలివరీ చేస్తారు అనేది అయితే మీకు ఈరోజే ఉదాహరణతో పూర్తి అవగాహనతో ఒక వీడియో అయితే చేస్తున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూస్తే మనకు ఫిబ్రవరి నుంచి ఏ సరుకులు ఇస్తున్నారు ఎలా డెలివరీ చేస్తున్నారు మనం చేయాల్సిన బాధ్యత ఏంటి అనేది అయితే మొత్తం క్లియర్గా నేను వివరిస్తాను అలాగే మీరు మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా మన మేనల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయట్లేదు మీరు చేస్తేనే కదా నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రాగలుగుతాను సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాలంటీర్లు అయినవారు ఈ వాహనాలు అనేవి ఏ విధంగా మనకి రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో తెలుసుకునే ముందుగా ఈ వాహనాల్ని ఎలా ముందు ఇస్తారు అనేది రేపు చూద్దాం అయితే ఈ వాహనాలు అనేవి దాదాపుగా ఎలా కొంటారు అనేది చూసినట్లయితే ఇవి చూడండి లబ్ధిదాని వాటా అంటే ఈ వాహనాల కోసం ఎవరైతే ఎగ్జామ్ రాసి అలాగే ఫామ్ పెట్టుంటారో వాళ్ళైతే అయితే పది పర్సెంటేజ్ అయితే రేపు చెల్లించాల్సి ఉంటుంది అంటే యాభై ఎనిమిది వేల నూట పంతొమ్మిది రూపాయలు వీళ్ళు చెల్లించాలి దాంతో రెండో వాటా చూసినట్లయితే ముప్పై పర్సెంటేజ్ అనేది బ్యాంకుల నుండి వచ్చే రుణం అనేది వీళ్ళు చెల్లిస్తారు అంటే లక్ష డెబ్బై నాలుగు వేలు అనేది బ్యాంకుల నుండి ఈ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా మిగతాది మూడట చూడండి ఇక్కడ సంబంధిత సంస్థల నుండి క్యాటెంజరీ సబ్సిడీ అరవై పర్సెంట్ సబ్సిడీ అనేది ఈ వాహనాలు ఎవరైతే తీసుకుంటారో మిగతా రిమైనింగ్ అమౌంట్ అనేది మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు అనేది ఈ వాహనదారులకు ఇస్తారనమాట రౌండ్ ఫిర్గా ఈ వెహికల్ ధర వచ్చేసరికి ఐదు లక్షల ఎనభై ఒక్క వేల నూట తొంభై రూపాయలకి ఈ వెహికల్స్ అయితే రేపు ఎవరైతే తీసుకుంటారో రేపు టెన్ పర్సెంట్ మాత్రమే వీళ్ళు కట్టాల్సి ఉంటుంది మిగతాది అనేది ఈ థర్టీ పర్సెంట్ అయితే అలాగే సిక్స్టీ పర్సెంట్ అనేది మీకు అనేది ఈ ప్రభుత్వ సంస్థల నుండి అలాగే బ్యాంకుల నుండి అయితే ఈ రుణం వస్తుంది ఈ విధంగా వెహికల్ అనేది డ్రైవర్ అని తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి అగ్రిమెంట్ ఇక్కడ చూడండి ప్రభుత్వ లబ్ధాలతో పాటుగా అరవై శాతం సబ్సిడీని జాతీయ బ్యాంకుల నుండి రుణం పొందడానికి కార్పొరేషన్లు అయితే అనుమతి ఇవ్వబడింది దీంతో పాటుగా తిరిగి రుణం చెల్లించే కాలం మరియు లాకిన్ వ్యవధిని వచ్చేసరికి ఆరు సంవత్సరాలు ఈ రుణం అనేది బ్యాంకులు అయితే చెల్లిస్తే కానీ మళ్ళీ వీళ్ళనేది అమౌంట్ చెల్లించాలి కదా దీనికి గాను ఆరు సంవత్సరాలు అయితే టైం ఇస్తారు ఈ వెహికల్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అయితే ఈ రుణాలు నెలవారీ వాయిదా రూపంలో ఆరు సంవత్సరాల అంటే డెబ్బై నెలలకు ఈ విధంగా బ్యాంకుకి అయితే చెల్లించాల్సి ఉంటుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే ఈ రుణం అనేది తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుంది అయితే తిరిగి చెల్లింపు పూర్తి అయిన తర్వాత ఈ యాజమాన్యానికి బదిలీ చేయబడుతుంది అంటే ఈ వెహికల్ని అనేది రేపు యాభై ఎనిమిది వేలు తీసుకుంటారు కదా ఈ రేషన్ డ్రైవర్లు అయితే ఈ ఆరు నెలల్లో సారీ ఈ ఆరు సంవత్సరాల్లో వెహికల్స్ అనేవి బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఇచ్చేస్తారు కదా ఇలా పూర్తిగా మీ నుంచి ఐదు లక్షల ఎనభై వేలు పూర్తిగా మీ నుంచి చెల్లించారనుకోండి ఈ వెహికల్ అనేది మీ పూర్తి సొంతమవుతుంది అది డెబ్బై రెండు నెలల తర్వాత అయితే వాహనం మొదటి సంవత్సరం పూర్తి వారంటీ మరియు మిగిలిన ఐదు సంవత్సరాల వారంటీ పొడి పొడిగింపు వర్తిస్తుంది అనమాట అంటే ఈ వాహనం తీసుకుంటారు కదా వాళ్ళకన్నది పూర్తిగా ఈ వారంటీ వేస్తారనమాట మొదటి సంవత్సరం వరకు అలాగే ఈ ఆరు సంవత్సరాల కాలంలో వాహనానికి ఎటువంటి సాంకేతిక సమస్యలు కానీ ప్రమాదాలు కానీ సంభవించిన ఈ విధంగా సర్వీస్ సెంటర్ల ద్వారా మాత్రమే మరమ్మతులు చేయిస్తారనమాట మీకు ఏదైనా వెహికల్ ప్రారంభం ఏదైనా అయినట్లయితే ఈ మదుపులు కూడా వీలైతే భరిస్తారనమాట అలా చేయని ఎడల వారంటీ అయితే వర్తించదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వీలు పడదు కావున ఎట్టు పరిస్థితుల్లోనూ ఈ విధంగా షెడ్లో మరమ్మతులు చేయించరాదు సో ఇలా మీరు ఎవరైతే ఈ వెహికల్ తీసుకుంటారో ఆర్థడైజర్ సర్వీస్ సెంటర్ల ద్వారా మాత్రమే చేస్తారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తే అయితే ఈ వాహనాలు అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎంత రుసుము ఇస్తారు అంటే వెహికల్ డ్రైవర్లకి ఎంత అమౌంట్ ఇస్తుంది ప్రభుత్వం వారు అనేది ఇక్కడ చూసినట్లయితే ఈ వెహికల్ డ్రైవర్లకు పదివేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది దాంతో పాటుగా అదనంగా మరో మూడు వేల రూపాయలు అనేది ఈ వెహికల్ డ్రైవర్తో పాటుగా సహాయకులు పెట్టుకోవాలి కదా మరి వాళ్ళే కదా ఈ యొక్క రేషన్ సరకులు ఇంటింటికి డెలివరీ చేస్తారు డ్రైవర్లు ఒకరే చేయలేరు కాబట్టి వాళ్ళకి ఎవరైనా సరే సహాయకం తీసుకోవాలన్నమాట వాళ్ళు హెల్ప్ను తీసుకుంటే వాళ్ళకి మరో మూడు వేలు అదనం చేస్తుంది అలాగే అంతేకాకుండా ఇంధనం మరియు వాహనం మెయింటెనెన్స్ కొరకు మరో మూడు వేల రూపాయలు అయితే అదనం చేస్తుంది అంటే రౌండ్ ఫ్లోర్గా పదహారు వేల రూపాయలు వెహికల్ డ్రైవర్లకి ఖాతాలో వేయడం జరుగుతుంది ఈ పదిహేను పదహారు వేల రూపాయలు పదివేల రూపాయలు మాత్రమే డ్రైవర్లకు వెళ్తుంది మిగతా మూడు వేలు హెల్పర్లకి మిగతా మూడు వేలు ఇంధన ఖర్చులకి ఈ విధంగా పదహారు వేల రూపాయలైతే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు ఈ ఎలక్ట్రికల్ పరికరాలు అదన అమెరికాలు ఈ విధంగా ఉంటాయి అయితే వాహనాలతో రేషన్ సరుకులు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాయా అంటే ఇక్కడ చూడొచ్చు మనకు ఈ వాహనాలతో రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాహనాలు అనేవి అనేక పరికరాలు ఉంటాయి అన్నమాట ఈ సింపుల్గా చేసే అవదు ఈ వెహికల్లో దాదాపుగా చూసినట్లయితే ఈ ఎడమ వైపు చూసినట్లయితే నోటీస్ బోర్డు ఉంటుంది నగదు పెట్టే ఉంటుంది ప్రథమ చికిత్స పెట్టి ఉంటుంది అలాగే అగ్నిమాపక యంత్రం ఉంటుంది చిన్న ఫ్యాన్ ఒకటి ఉంటుంది తోకం యంత్రం ఉంటుంది అనమాట దాంతోపాటుగా కుడివైపు విభాగం చూసినట్లయితే మడత పెట్టి కుర్చీ ఈ పాస్ యంత్రము ఈ పాస్ కొరకు డీసీ ప్లగ్ పాయింట్ ఉంటుంది పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వరకు మైక్ అయితే ఉంటుంది ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఈ విధంగా ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఇలా ఈ వాహనాలు ఈ విధంగా అమరికలు చేర్చారు సో చాలా సదుపాయం ఉంటుంది అనమాట ఎలాగుంటుందంటే ఒక ఇంట్లో మనం పడుకుంటే ఒక ఫ్యాను లైట్ కుర్చీ లైట్ చార్జర్ ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ వెహికల్స్లో ఎవరైతే వస్తువులను డిస్ట్రిబ్యూట్ చేస్తారో అంటే హెల్పర్ పెట్టుకుంటే హెల్పర్ వస్తువులు ఇస్తారనమాట తోక కూల్చేసి ఇక్కడ చూడండి అనేక ప్లగ్ పాయింట్ అలాగే ఇక్కడ ఈ యంత్రం సంబంధించి వస్తువులు కానివ్వండి ఈ డీసీ ఛార్జర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అయితే పాటుగా ఈ తోక యంత్రం ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడండి తోక యంత్రంలో పన్నెండు నుండి పద్దెనిమిది గంటల నుండి బ్యాటరీ అయితే బ్యాకప్ అనమాట ఈ మిషన్ చూస్తున్నారు కదా ఈ ఈ మిషన్ అనేది దాదాపుగా రోజుకి పన్నెండు గంటల నుండి పద్దెనిమిది గంటలైతే ఛార్జింగ్ అయితే కాస్తుంది అనమాట అయితే ఈ తోక యంత్రం ఏదైతే ఉందో ప్రతిరోజు పూట ఈ విధంగా ఇంట్లో ఛార్జింగ్ పెట్టాలన్నమాట ఈ మిషన్ అనేది ఊరికే ఒగేస్తే దాంట్లో ఛార్జింగ్ అవ్వదు కదా ఈ యంత్రం ఎవరైతే ఉంటారో డ్రైవర్లో వాళ్ళైతే ఇంటికి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవాలి మినిమం పన్నెండు గంటలైతే వస్తుందన్నమాట అయితే ఈ తోక యంత్రం కొరకు ఈ ఎండియూ నందు బ్యాకప్ ఛార్జింగ్ పాయింట్ కూడా కలదు అంటే దీనికి పెట్టుకోవడం ఛార్జింగ్ ఉంటుంది అంటున్నారు ఈ తోక యంత్రం పాడు చేయరాదు మరియు హ్యాండ్ బుక్లో పేర్కొన్న టెక్నీషియన్లు అలాగే సేవా కేంద్రాల ద్వారా మాత్రమే సర్వీసింగ్ చేయవాళ్ళు ఈ మెషిన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీ ఇష్టమోషన్ దగ్గర మీ మీద బాగు చేసుకోవడం అంటే కుదరదు దీనికి సంబంధించినటువంటి కొన్ని టెక్నిషియన్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి ప్రభుత్వ టెక్నిషియన్ దగ్గర తీసుకెళ్ళి ఉంటుంది వాళ్ళు ఫ్రీగా చేస్తారు అలాగే తోక యంత్రంతో పాటు రెండు ఛార్జర్లు అందించబడతాయి అనమాట ఈ తోకాకి రెండు ఛార్జర్లు ఉంటాయి అంటున్నారు అయితే ఇవి ఎలా ఉంటాయంటే ఇంట్లో ఛార్జింగ్ చేయడానికి సాధారణ ఛార్జర్ మాత్రమే ఉపయోగించరా ఉపయోగించాలి అది ఏసీ విద్యుత్ సరఫరా అనమాట అంటే మీ ఇంట్లో ఏదైనా ఏసీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఉంటుంది కదా ఆ పెద్ద దానికి ఎందుకంటే హై లెవెల్ కరెంట్ వస్తుంది కాబట్టి అది మాత్రం ఉపయోగించాలి అలాగే ఎండియూ నందు ఛార్జింగ్ కోసం అయితే పాజిటివ్ ఛార్జర్ మాత్రం ఉపయోగించాలి అంటే మీరు వెహికల్లో ఛార్జింగ్ పెడదామంటే పాజిటివ్ అంటే డీసీ ఛార్జ్ ద్వారా మీరు పెట్టాలన్నమాట వెహికల్లో అయితే మాత్రం అయితే ఇక్కడ చూడండి ఎండియూ ఛార్జింగ్ నందు పాయింట్ ఖచ్చితంగా బ్యాకప్ కొరకు మాత్రమే ఉపయోగించవలను తప్ప సాధారణ ఛార్జింగ్ కోసం అయితే ఉపయోగించరాదు అంటే దీనికి ఇచ్చినటువంటి ఛార్జింగ్ ఓన్లీ దీనికి ఉపయోగించాలి కానీ మా సెల్లకు దోపేస్తాము వాళ్ళ సెల్లకి ఛార్జింగ్ పెట్టుకుంటామైతే కుదరదు ఓన్లీ దీనికి కేటాయించబడింది కాబట్టి దీనికి మాత్రం మీరు పెట్టుకోవాలి అంతేగాని ఎవరు మొబైల్ ఫోన్లు కానీ ఇంకేదో బ్యాటరీ కానీ దానికి పెట్టకూడదు ఓన్లీ దీనికి ఉపయోగించాలని వీళ్ళు చెప్తున్నారు అయితే ఈ పాస్ యంత్రం ఇది ఏ విధంగా ఉంటుందంటే మీకు వినోదాలు ఎవరైతే ఉంటారో వాలంటీర్లో జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పగానే వాళ్ళైతే వేలు మొదలు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ఈ యొక్క మిషన్ కూడా ఈ లోనే ఉంటుంది ఈ మిషన్ ఈ విధంగా ఉంటుంది అందరికీ తెలిసిన మిషమే ఇదివరకు ర్యాష్ ఆన్ డెలివరీ షాపు దగ్గర తీసుకెళ్లేవారు ఇప్పుడు వాలంటీర్లు అలాగే ఈ యొక్క డ్రైవర్లు మీ ముందుకు వస్తున్నారు కాబట్టి మిషన్ అనేది సేమ్ యాజ్ యాజ్డీజ్కి ఇదే విధంగా ఉంటుంది దీనిలో కొత్త మాయమంత్రం ఎట్లేదు యాజీజ్ అయితే ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది అని చూస్తున్నట్లయితే ఈ యంత్రం అనేది ప్రతిరోజు ఈ విధంగా సాయంత్రం చౌకుదారు దుకాణం దాని నుండి స్టాక్స్ నిర్వహించే సమయంలో తీసుకుని రోజు చివరిలో తిరిగి అప్పగించాలన్నమాట ఎవరైతే డ్రైవర్లు ఉంటారో వాళ్ళు సరుకులు అయితే పంపిణీ చేస్తారు కదా ఈ యథావిధంగా మీరు సరుకులు పంపిణీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ దానికి అప్పగించాలి సచివాలయంకే అయితే ఇక్కడ చూడండి ఎండియూ ఆపరేట్ రోజు ప్రారంభంలో మరియు రోజు చివరిలో ముగింపు స్టాక్తో పాటు ఈ పాస్ యంత్రంలో తన హాజను నమోదు చేసుకోవాలి ఎవరైతే ఈ మిషన్ మెయింటైన్ చేస్తున్నారో అంటే ఆ డ్రైవర్తో పాటు వెల్లపరి కానివ్వండి కానీ డ్రైవర్ కానివ్వండి ఎవరైనా సరే మీరు రోజు కూడా దీంట్లో మీరు అటెండెన్స్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే దారి నుండి వేలు ముద్ర తీసుకుని పిదప మాత్రమే రేషన్ పంపిణీ చేయాలి ఎవరైతే ఈ రేషన్ దగ్గరికి సరుకులు తీసుకుంటారో వాళ్ళు రేషన్ సరుకులు దీంట్లో వేలు ముద్ర వేస్తేనే మీరు సరుకులు అనేవి పంపిణీ చేయాలి అంతేగాని వేలు ముద్ర ముందు అయితే పంపిణీ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు కొన్ని సందర్భాలు వేలు ముద్ర పడవచ్చు పడకపోవచ్చు ఒక రెండు నిమిషాల్లో వాళ్ళు బ్యాక్ సైడ్ ఉంచి సో తదుపరి వేలు మొదలు పడిన తర్వాత రాసిన అనేది ఇవ్వాలని డ్రైవర్కి అయితే చెప్తున్నారు అలాగే ఎండీతో పాటుగా ఈ పాస్ యంత్రం కోసం డీసీ ఛార్జర్ మరియు అడాప్టర్ ఇవ్వడం జరిగింది ఈ ఛార్జర్ కేవలం ఎండియు ఈ పాస్ ఛార్జింగ్ కోసం మాత్రమే ఉపయోగించాలి దీనికి కూడా ఒక ఛార్జింగ్ పాయింట్ ఇచ్చామంటున్నారు ఆ వెహికల్లో ఉంటుంది ఆ ఛార్జింగ్ పెడతారు అంతేగాని దీనికి ఇచ్చినటువంటి మిషన్ దీనికే ఉపయోగించాలి అంతేగాని వేరే మొబైల్ ఛార్జర్ పిల్లలు చూపిస్తామంటే అవ్వదు లేదంటే పాడైపోద్దని వీళ్ళైతే తెలియజేస్తున్నారు అలాగే ఈ ఎండిఎం లోపల ఈ పాస్ ఛార్జింగ్ కోసం అయితే ఇతర ఛార్జర్లను ఉపయోగించరాదని వీలైతే చెప్పారు వాహనం నందు ఇతర ఏసీ ఛార్జర్ వాడకం అయితే ఈ పాస్ యంత్రానికి వైఫల్యం దారితీస్తుంది అంటే దీనికి ఇచ్చినటువంటి వాహనాల్లో డీసీ ఛార్జర్ ఏదైతే ఉంటుందో సారీ ఏసీ ఛార్జర్ అది మాత్రం దీనికి ఉపయోగించాలి అంటున్నారు ఒకవేళ ఏదైనా ఉపయోగించినట్లయితే ఇది పాడైపోయే అవకాశం ఉందని ఈ వీలైతే తెలియజేస్తున్నారు అయితే చౌక దుకాణం నందు కేవలం ఏసీ ఛార్జర్ మాత్రమే వాడవలను అయితే దీన్ని ఎక్కడైతే ఉపయోగిస్తారో దీన్ని ఏసీ ఛార్జర్ ద్వారా మాత్రమే ఉపయోగించాలి పాయింట్ అంటే నోకే సన్పిన్ ఉందని దోపియడం కానీ అలాగే మీ దగ్గర శాంసంగ్ ఉందని ఆ పిన్ దోపిడి కానీ మైక్రోమాక్స్ ఉందని దోపిడి కానీ అవి చేయకూడదు దీనికి ఇచ్చినటువంటి ఛార్జర్ దీనికి కేవలం దీనికి మాత్రమే కేటాయించాలని వీళ్ళు క్లియర్గా తెలియజేస్తున్నారు మీకైతే ఫ్రాంక్గా చెప్తున్నాను మన వాడుక భాషలో అందుకని ఈ విధంగా చెప్తున్నాను ఎవరైతే సీరియస్గా తీసుకోండి అయితే ఈ ఇరవై తేదీన ఈ ఇరవై ఒకటి తేదీన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడండి మనకు ముఖ్యంగా కృష్ణ గుంటూరు పశ్చిమగోదావరి జిల్లాల్లో వాహనాలనేవి ప్రారంభోత్సవం రేపు ఘనంగా నిర్వహిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిఎం ఆపరేటర్లు మరియు నోడల్ విఆర్ఓలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్లు సూచించిన సమయానికి చేరుకొని వారి వద్ద వాహనం అయితే ఉండాలి ఎవరైతే ఉన్నారో ఈ విధంగా చూడండి కృష్ణా కానివ్వండి గుంటూరు కానివ్వండి పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి ఈ మూడు జిల్లాల వారు కలెక్టర్లు విఆర్ఓలు అందరూ కూడా ఒక వాహనం అనేది మీరు తీసుకుని వచ్చి రెడీగా ఉండాలని వీళ్ళు తెలియజేస్తున్నారు ముందస్తుగా అయితే ఆపరేటర్లు ప్రారంభోత్సవానికి అందించినటువంటి టీషర్ట్లు మాత్రమే ధరించాలి ఇక్కడ ఆపరేటర్లు ఎవరు ఉన్నారో మీకు చూపించాను కదా మొన్న వీడియోలో టీ షర్ట్లు ఇస్తారని ఆ టీ షర్ట్లు మాత్రం ధరించాలని వీళ్ళు చెప్తున్నారు ప్రారంభోత్సవ సమయంలో ఎండియూ ఆపరేటర్లు ఇరవై కిలోమీటర్ల మేర వేగం మించకుండా నడుపుతూ సూచించాలన్నమాట రేపు ఎలాగో ప్రారంభిస్తారు కదా ఇరవై కిలోమీటర్ల మేర సో మీరైతే చూపించాలని తెలియజేస్తున్నారు ప్రారంభోత్సవం తర్వాత అన్ని వాహనాలు జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన పార్కింగ్ ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోవాలి రేపు ఎలాగో ప్రారంభిస్తారు కదా అంత అయిపోయగానే యథావిధిగా ఈ వాహనాలు ఎక్కడైతే ఉన్నాయో స్టోర్ చేస్తారో అక్కడికి యథావిధిగా తీసుకు వెళ్ళాలని వీళ్ళు కలెక్టర్లకి అయితే తెలియజేస్తున్నారు అయితే అటువంటి పార్కింగ్ ప్రాంతం నుండి వాహనాల సంబంధిత మండలము మున్సిపాలిటీ అప్పగించినటువంటి సర్టిఫికెట్లు తీసుకోవాలి ఖచ్చితంగా మీకున్నటువంటి సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకురావాలని తెలియజేస్తున్నారు సర్టిఫికెట్ ఇచ్చిన పిదప సంబంధిత తహసీల్దారు ఎండియు ఆపరేటర్లు మండలం మున్సిపాలిటీకి తీసుకుని రావాలని వీలైతే మరోసారి తెలియజేస్తారు మీకు వచ్చినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఖచ్చితంగా మీరు తీసుకురావాలని తెలియజేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి షెడ్యూల్ ఈ విధంగా అయితే ఉంది మీకు అయితే క్లియర్ కట్గా వాడుక బస్సులు చెప్పాను ఏ ఏ ఏఎంఎస్ఎన్లు ఉంటాయి ఎలా చేస్తారు ఏంటి అనేది పూర్తిగా వివరించాను ఈ విధంగా రేపు అనేది వాహనాల డెలివరీ రేపు వెహికల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లా ఈ విజయన ఇలా మూడు జిల్లాలకు సంబంధించి ఇస్తారనమాట ఈ మూడు జిల్లాలో అయిపోయిన తర్వాత మనకి ఎలాగొద్దున ముప్పై ఒకటి తారీఖు లోపు అన్ని జిల్లాలకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ వాహనాలు ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి ఏ విధంగా వాహనాల్లో రాసన్ ఇస్తారనేది ఇప్పుడు చూపించాను తర్వాత లైవ్లో మరొకసారి వీడియో చేస్తాను మీరందరూ కూడా అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయినట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత కష్టపడి పదిహేను నిమిషాలు వీడియో చేశాను నా కష్టాన్ని ఫలితంగా మీరు అందరూ లైక్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్